రొమాంటిక్ గెస్ట్ హౌస్ ఎపిసోడ్ ఫోర్ కథలోకి వెళ్తే దాను తన పైన కత్తి పెడతాడు సాన్ ఇలా కంగ్సన్ పెట్టిన తర్వాత నువ్వు వదిలేసే అని అంటే నేను వదలలేను అని చెప్పేసి అంటుంది ఇలా అన్న తర్వాత నేను చెప్పాను కదా అని చెప్పేసి కంగ్సన్ యూహా మరియు షియోల్తో అంటాడు ఆ లెటర్ పంపించింది మేమే కానీ నువ్వు ఎవరి గురించి వెతుకుతున్నావు అని చెప్పేసి అడిగితే లీసల్ గురించి సో నువ్వు ఖచ్చితంగా గెస్ట్ హౌస్ని కాపాడాలా అంటే అవును ఖచ్చితంగా కాపాడాలి నేను కానీ మీకు కారణం చెప్పలేను నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి దాను అంటుంది ఇలా అన్న తర్వాత సరే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారు ఎందుకంటే అది ఫస్ట్ వాళ్ళ ప్రపోజలే కాబట్టి మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళు ఇక నెక్స్ట్ ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు మరొక వైపు ఇప్పుడు రాణి వెళ్ళి రాజు దగ్గర కలుస్తుంది అయితే రాణి వెళ్ళిన తర్వాత రాజు చెప్తాడు నువ్వు తను నా కొడుకు అనుకుంటున్నావా కాదు నాకు తెలుసు నువ్వు ఆల్రెడీ పిల్లల్ని మార్చావని అన్న తర్వాత మీరు కోపంగా ఉన్నారా నా పైన అంటే నువ్వు రాజ్యాన్ని కాపాడడానికి నీ అంబిషన్ని కాపాడుకోవడానికి ఇదంతా చేసావని నాకు కూడా తెలుసు కానీ నిన్ను నేను ఏమనను కానీ నువ్వు నాకు తెలియకుండా చేసావు అని చెప్పేసి కోపంగా ఉంటాడు ఇలా అన్న తర్వాత రాణిని వదిలేస్తాడు సరే అని చెప్పేసి ఇక మరొక వైపు దాన్వో మరియు కంగ్సన్ యూహా షియోల్ అందరూ కలిసి అసలు లీసోల్ గురించి ఎక్కడ ఎత్తుకాలా అని చెప్పేసి ఎత్తుకుతూ ఉంటారు అయితే ఇలా అయిపోయిన తర్వాత అయితే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తారు ఇలా వెళ్ళిన తర్వాత మరొక వైపు ఇక్కడ షియోల్ తన షూ ఆల్రెడీ ఒక దగ్గర పడిపోయింది కాబట్టి అక్కడికి వెళ్తాడు అదే గెస్ట్ హౌస్లో సీక్రెట్ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయిని చూసిన వెంటనే తను దయ్యం అనుకొని చెప్పేసి తను అక్కడి నుంచి పారిపోతాడు అయితే ఆ అమ్మాయి ఆ షూని బయట పడేస్తుంది ఇలా పడేసిన తర్వాత ఒక హోల్ నుంచి చూసుకుంటూ ఉంటుంది ఇదే విషయం షియోల్ వెళ్ళి ఒక వ్యక్తికి చెప్తాడు వచ్చిన తర్వాత అక్కడికి అస్సలు వెళ్ళకు అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తాడు ఇలా అయిపోయిన తర్వాత మరో మరొక వైపు దయ్యాన్ని చూసానేమో అని చెప్పేసి భయపడుకుంటూ కంసన్ రూమ్లోకి వచ్చి నిద్రపోవాలి అనుకుంటాడు కంసన్ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటే కుదరదు అంటే సరే నువ్వు పడుకో అని చెప్పేసి కంగ్సన్ అంటాడు ఆ తర్వాత తను ఇక ఆ రోజు తాగడానికి వెళ్ళిపోతాడు ఇలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరైతే కొత్త అమ్మాయి వచ్చిందో తను నేను లైట్ ఆఫ్ చేయాలా ఇక అని చెప్పేసి అంటుంది ఇలా అన్న తర్వాత అవసరం లేదు అని చెప్పేసి తన జడది క్లిప్ తీసుకొని బయట పెడతాడు మీరా మాస్టర్ అని చెప్పేసి అంటుంది ఇలా అన్న తర్వాత సైలెంట్గా ఉండు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక మరొక వైపు అయితే ఒక ప్లేస్కి ఎక్కడికైతే వెళ్ళాలి అనుకున్నారో లీసెల్ గురించి అడగడానికి అక్కడికి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అయితే డబ్బులు అక్కడ ఇవ్వడానికి చాలా డబ్బుల్ని ఇస్తాడు షియోల్ ఇలా ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు అయితే ఒక్కడికి రండి అని చెప్పేసి అంటారు ఇలా అన్న తర్వాత ఇక మరొక వైపు సరే అని చెప్పేసి అదే టైంలో ఒక వార్త వస్తుంది యూహాకు అయితే యూహా వాళ్ళ అన్నని వాళ్ళ అన్నని హాఫ్ బ్రదర్ని తీసుకోవడానికి వస్తాడు ఇలా తీసుకోవడానికి వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చావా అని చెప్పేసి అన్న తర్వాత ఒకవేళ నాన్న చూస్తే చాలా ఎక్కువగా బాధపడతారు అంటే అప్పుడే ఎవరైతే హారం అనుకుంటుంది మీరు ఇంత దగ్గరగా ఉన్నారా మాస్టర్ అని చెప్పేసి అనుకుంటుంది ఇలా అనుకున్న తర్వాత తన డ్రెస్ మీద అంటిన మరకల్ని అన్నింటినీ తుడుస్తుంది తుడిచినప్పుడు నేను తుడుచుకుంటాను అని చెప్పేసి యూహ తన దగ్గర నుంచి కర్షిఫ్ తీసుకొని తను తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే మరొక వైపు లైబ్రరీలో ఎవరెవరైతే స్లేవ్స్గా లీసోల్ దగ్గర పనిచేశారో అక్కడ ఆ డాక్యుమెంట్స్ వెతుకుతూ ఉంటుంది అప్పుడు కంక్షన్ కావాలనే చెప్పి ఒక స్లీవ్ డాక్యుమెంట్ని పక్కకి పెడతాడు అలా పెట్టిన తర్వాత తనకి దొరకకూడదు అనుకుంటాడు కానీ అది దానోకి తగులుతుంది ఇలా తగిలిన తర్వాత తను ఆ బుక్లో చూస్తుంది నేమ్ అలా చూసిన తర్వాత తనకి అడ్రస్ కూడా తెలుస్తుంది ఇలా తెలిసిన తర్వాత తను చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత రేపు వెళ్దాం అని చెప్పేసి అనుకుంటుంది దానో ఇలా అనుకున్న తర్వాత అయితే ఏమైనా అయిందా అని చెప్పి షియోల్ అంటాడు ఇలా అన్న తర్వాత లేదు అని చెప్పేసి దాన్వో మరియు కంగ్సన్ అంటారు ఇలా అన్న తర్వాత నెక్స్ట్ డే యూహ్ కలిసి దాన్వోతో పాటు ఎవరైతే స్లేవ్ ఉన్నారో అంటే బానిస బానిసని దగ్గర కలవడానికి వెళ్తారు ఇలా వెళ్ళిన తర్వాత నేను వాళ్ళ ఫ్యామిలీకి చెందిన దాన్ని అని చెప్పేసి దాన్వో ఉంటుంది అయితే యూహ ఈ నిజం చెప్పాలంటే ఈ అబద్ధాన్ని చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత ఆ స్లేవ్తో అంటే ఆ బానిసతో కలుస్తుంది ఇలా కలిసిన తర్వాత ఆ బానిస నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి అంటుంది ఇలా అన్న తర్వాత సైలెంట్గా ఉంటారు అయితే లీసోల్ దగ్గర ఎవరైతే చిన్నప్పుడు పని చేస్తారో ఆ వ్యక్తి దగ్గర కలవడానికి కంక్షన్ వస్తాడు వచ్చిన తర్వాత నువ్వు సైలెంట్గా ఉండు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటే నాకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అంటే లీసోల్ని రాజ్యం మీద రాజుగా కూర్చోబెట్టడం లేదంటే తనను దొరకబట్టించి పైసలు తీసుకొని వెళ్ళిపోవడం అని చెప్పేసి అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత మరొక వైపు దాన్వో రుయోంగ్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను ఎందుకు అసలు లీసోల్ని వెతుకొద్దు అన్నావు అని అడిగితే ఎందుకంటే చాలామంది చనిపోయారు తన గురించి వెతుక్కుంటూ అలాగే మీకేం ఏం తెలుసు తన గురించి అని అంటే అయితే నిజం చెప్పాలంటే రుయోంగ్ ఎప్పుడైతే లీసోల్ ఉన్నాడో వాళ్ళ నాన్న దగ్గర ఒక పని చేసేది అయితే అలా పని చేసినందుకు తనకు తెలుసుకొని రహస్యాలు కాబట్టి నువ్వు వెతుకపోతేనే మంచిది అని చెప్పేసి అనుకుంటారు అయితే కంక్షన్ని ఆల్రెడీ ఫాలో చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఇలా అయిన తర్వాత అయితే అప్పుడే ఇక ఇప్పుడు వన్ హో వస్తాడు అక్కడికి ఇలా వచ్చిన తర్వాత జంగ్దేహి చంపేయాలి అని చూస్తాడు కంసన్ని ఇలా కంసన్ని చంపేయాలి అనుకుంటే అక్కడి నుంచి ఎలాగోలాగా తప్పించుకొని వాళ్ళు వస్తున్నారని చూసేసి కంసన్ మరియు చిన్నప్పుడు లిసోల్ని టేక్ కేర్ చేసే వ్యక్తి ఇద్దరు బయటికి వస్తారు వచ్చేసరికి అయితే టే హామ్ అక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత నిన్ను నేను చంపేస్తాను అంటే ఇక్కడికి ఎవ్వరూ రాలేదు అని చెప్పేసి తను చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత మరోవైపు కంసన్ వెళ్ళేటప్పుడు తనకి ఒక బాణాన్ని ఎక్కువ పెడతారు సో దాంతో తనకి తన చేతిలో బాణం కుచ్చుకుంటుంది మొత్తం రక్తం పడిపోతూ ఉంటుంది తను ఒక దగ్గరికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాడు వచ్చేటప్పుడు దానివని కలుస్తాడు మధ్యలో ఇలా కలిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని చెప్పేసి దాన్ని అడుగుతుంది అలా అడిగిన తర్వాత నువ్వెక్కడికి వెళ్ళి వస్తున్నావు అని చెప్పేసి కంగ్స్ అని చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత ఇక మరొక వైపు ఇప్పుడు షియోల్ని కలవడానికి ఒక వ్యక్తి వస్తాడు యంగ్ మాస్టర్ అని చెప్పేసి నువ్వు అలా పిలవకూడదు అని అంటే యంగ్ మాస్టర్ని యంగ్ మాస్టర్ అని పిలవకపోతే ఇంకేమని పిలవాలి అని చెప్పేసి ఆ వ్యక్తి అంటాడు ఇలా అన్న తర్వాత మరొక వైపు హ జంకేహా అక్కడ వెతుకుతూ ఉంటాడు కంగ్సన్ గురించి వెతుకుతూ ఉంటే అప్పుడు పల్లకీలో ఆల్రెడీ దాన్ ఓన్ ఇప్పుడు కంసన్ ఉంటారు అయితే ఆ పల్లకిలో వాళ్ళిద్దరిని చూస్తాడా చూడడా చూసిన తర్వాత కంసన్ని చంపేస్తారా లేదా దానివో ఎలా కాపాడుతుంది ఇదంతా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్